ఎంత తీసాను, అక్కడ మోటార్ పెడదాం, అక్కడ ఇంకా పైపులు ఉన్నాయి కదా, అక్కడ మోటార్ పెట్టి మా మీ దగ్గర ఓపిద్దాం అన్నమాట. వ్యవహారాలన్నీ తెలుసు నాకు, కానీ చూస్తాం ఇదేం రోజు హాయ్ చెప్పవు, గిల్లా చెప్పవు, గిట్ట గిట్లా ఆయాను ఆయాను అందరు మంచి ఉన్నారా అని అడగవు, అందరు మంచి ఉన్నారా ఉంటారా అని చెప్పుర్రు, ఉంటారా. పొద్దుగాల పొలం కాడికి వద్దామని లేదు, సప్పుడకి ఇడు ఉందామని వచ్చి ఎట్లా రోజు వస్తాడు మరి, అలా ఏమైందేమో, ఈ మోటార్ పోయేలా వచ్చిండు, అందుకు రాలేదు మరి, ఎందుకు రాలేదు కానీ ఇక వేయాలని అయితే వస్తలేదు. కింద కింద కలుతాను, మీదనైతే నీళ్లు పోతాడు, అందుకే ఒక్కొక్క చుక్క అయితే గారిపోతుంది అనమాట. ఇట్లా వేసుకుంటా వేసుకుంటా బంద్ చేసినావు అనుకో, ఇట్లా మీదికి తేపకింద తేపకు జానడు తేపకు జానడు మీదకి ఎక్కితే అనమాట నీళ్లు, కింద అయితే నీళ్ళు అయితే తగ్గిపోయినాయి అప్పుడంతా లోపు. ఇది ఎక్కి చేసినాం, ఇది జరగకుండా ఈ తాడు కట్టిన అనమాట. ఇక్కడ ఏర్ తీసుకుంటాను మేము చాలా సరే. గాయ్స్ హాయ్ హలో వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఇప్పుడైతే పొలం దగ్గరికి, ఎందుకంటే మోటార్ ఖరాబ్ అయింది, ఖరాబ్ అవ్వడం అంటే నీళ్ళు ఎత్తుకుంటలేదు, అది కిస్తలేదు మీదికి అనమాట, ఎందుకో తెలియదు, ఏర్ తీసుకుంటుంది కావచ్చు, అది ఎప్పటి నుంచో అట్లనే అయితే, ఎందుకంటే పోయినసారి ఒకటే మోటార్ వాడినాం అనమాట, ఇప్పుడు ఆ మోటార్ వాడే వరకు సెట్ అయితే అనమాట. ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చినాం కదా మనం, అయితే ఆ మోటార్ కాడి పోయిన తర్వాత ఇంకా మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మా నాన్నైతే పొద్దుగాలు నచ్చి ఉండే అక్కడికి అయితే, అక్కడ మోటార్ ఎత్తాడు, అయిందా లేదా మనకు కూడా తెలియదు, ఇప్పుడైతే పోతాను. మనం దీనికి పొలానికి ఒకసారి మంది వేసినాం కదా, మంది వేసిన కడగలి అయితే మళ్ళీ రాలే, మీకు మంది వేసిన వీడియో కూడా చూపెట్టలేదు దగ్గర దగ్గర. నేను ఇక్కడికి రాక 7-8 రోజులు అవుతాను నాకు తెలిసి, నేను ఈ పొలం కాడికి కరెక్ట్ రాక, అంటే మీకు చూపెట్టకు కూడా, నేను అప్పుడప్పుడు వస్తాను కానీ అది చేంజ్ అయితే ఓన్లీ గడ్డి మొబ్బ పట్టుకొని పోతాను. నానే దగ్గర చెక్బాల్ దగ్గర తిప్పుతాడు, చూద్దాం అది ఎందుకు తిప్పుతాడు, ఇక ఏ తీసుకుంటాను చక్కని నేను, అందుకే తిప్పుతాడు. ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఎక్కించినాం, ఇక్కడ కింద ఈ ఫుట్బాల్ దగ్గర టైట్ చేసిన, ఇక్కడ నెక్కు దగ్గర టైట్ చేసిన, ఇక అయిపోయింది మొత్తం. మావిడైతే ఇక్కడ గూటాలు కొట్టిండు, మీకు నేను చూపెడతా బ్యాక్ కమిషన్ చూపెడతా. మా నాన్నైతే మీదికి పోయిండు వాటర్ పోద్దామని, అక్కడ మీద నీళ్లు పోతే ఈ పైపులకు వస్తాయి అనమాట, పైపులకు వచ్చి ఈ మోటార్ లోపలికి పోతే. ఇప్పుడైతే మేము ఇక్కడ ఇది ఎక్కించేసినాం, ఇది జరగకుండా ఈ తాడు కట్టిన అనమాట. ఇక్కడ ఏర్ తీసుకుంటాను, మేము చాలాసార్లు ఎక్కించినాం కానీ ఇది ఎందుకో ఆగు తెలియదు, అందుకే మళ్ళీ ఇలా కొత్త ఎక్కించినాను. ఇక్కడ ఈ నెక్కి ఎక్కించినాం, నెక్కి ఎక్కించినాం, ఇది ఎక్కించినాం, మళ్ళీ కొత్త పైపు మావిడు కాల్సిండు, ఈ పైపుతో నెక్కు వేసిండు అవరికి నచ్చే లోపే, లేకుంటే మీకు అది కూడా చూపెడతాను. మరి కింద నీళ్ళు ఎట్టునే చూద్దాం, కింద అయితే నీళ్ళు అయితే తగ్గిపోయినాయి అప్పుడంతా లోపు, చాలా మొత్తం తగ్గిపోయినాయి. ఇదైతే దగ్గర దగ్గర ఒక 4-5 రోజులు ఎండి పీకుతుంది, ఇట్లా నీళ్ళు ఇడ మధ్యలో పాయచ్చుడు బంద్ అయితే. ఇది ఏందేమో ఈ సార్ అంతా ఈ బొక్క తీపిచ్చినట్టు, అయితే అయితే ఒక 4 రోజులు నీళ్ళు వస్తేనే 4 రోజులు నీళ్ళు వస్తారు. మళ్ళీ నానైతే మీదకి వేయండి అని చెప్పినా కదా, ఆ వాటర్ అయితే మీద పోతుడు, మీద పోసిన తర్వాత ఇక్కడ నీళ్లు మన కింద నెక్కు టైట్ చేద్దాం. పానతో టైట్ చేస్తే ఒక పని అయిపోతుంది, ఇక్కడ కింద కావుతాను నేను మీకు పట్టుకొని చూపెడదాం అంటే కింద కావుతాను. మీదనైతే నీళ్ళు పోతాడు, అందుకే ఒక్కొక్క చుక్క అయితే గారిపోతుంది అనమాట. ఇప్పుడైతే మా నాన్న నీళ్ళు అయితే మీద పోసిన తర్వాత మళ్ళీ మోటార్ స్టార్ట్ చేసి ఎత్తుకుంటుందా లేదా చూద్దాం. ఇప్పుడైతే ఇది ఒకటే పని, మొత్తం పని అయిపోయినట్టు. ఇక్కడైతే నీళ్ళు అయితే మొత్తం పోసిండట మా నాన్న, కిందకైతే నీళ్ళు కారినాయి ఇక. ఇప్పుడైతే మనం ఇట్లా మోటార్ వేసుకుంటా బంద్ చేసుకుంటా పెడదాం, మోటార్ వేసిన మళ్ళీ ఇట్లా బంద్ చేయాలి. ఇట్లా వేసుకుంటా వేసుకుంటా బంద్ చేసినావు అనుకో, ఇట్లా మీదికి తేపకింద తేపకు జానడు తేపకు జానడు మీదకి ఎక్కుతాయి అనమాట నీళ్ళు. మీకు చూపెడితే నేను ఎడికి వెళ్ళిపోతాను నీళ్ళు, ఇగో
ఆ మీద మా నాన్న పోసింది వాటర్ అవి కిందికెళ్ళి ఇట్లా కారుకుంటా కారుకుంటా ఇందులోకి వస్తాయి. ఇట్లా పోతుంది కదా, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుంటే బంద్ చేసినప్పుడల్లా మీదికి ఎక్కుంటుంటది అన్నట్టు, ఒకసారి గుద్దినప్పుడు మీదికి అవుతుంది. అయితే మనం ఇంకా టైడ్ చేద్దాం, కొంచెం లూజ్ అయ్యి బాగా వాటర్ పోతున్నాయి. టైడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కలుపుతాయిగా. ఈసారి అయితే మనం పోతాం పైకి, ఇవరకు మా నాన్న వాటర్ పోసింది కదా మీ దాంట్లో, ఇప్పుడు మనం పోద్దాం పైప్ లో వాటర్ పోద్దాం. ఎందుకు మాడు పోసినాయి అసలు ఆగనే ఆగలే, కిందికే పోయినాయి నీళ్ళు. అయితే మనం పోసి మరి ఆగితే ఆగ ఇప్పుడు చూద్దాం. మా పట్టెలు అయితే ఇప్పుడు వచ్చింది పొద్దుటికి వెళ్ళి, రెండు సార్లు పోసింది ఇవ్వరకే ఆగు. ఒకవేళ ఆగినాయి అనుకో ఆగుతాయి, లేకుంటే మళ్ళీ అక్కడ జాయింట్ కార్డ్ ఇప్పాలి, ఇప్పి ఏమైందో చూడాలి. ఇక ఇప్పుడైతే మనం పోసినాం కానీ సెట్ అయితే లేదు. మా తాతయ్య తత్తాడు, మా తాత లేవట్టుకుంటే నేను పోతాంట. పొద్దుగాల పొలం కాడికి వద్దామని లేదు, సప్పుడకి ఇడు ఉందామని వచ్చి ఎట్లా రోజు వస్తాడు. మరి ఇవాళ ఏమైందేమో, ఈ మోటార్ పోయేలా వచ్చిండు అందుకు రాలేదు, మరి ఎందుకు రాలేదు కానీ ఇవ్వాలని అయితే వస్తలేదు. ఈయన 20 లీటర్ల క్యాన్ తాగని వరకు ఏం చేసినాను ఇంటికాడ కూర్చున్నాడు. ఎందుకు కడుక కడుగా కడుక కట్టినావా? నువ్వేం చేసిన ఇప్పుడు నేను వరకు అది ఎక్కియలే, కింద నెక్కి ఎక్కిచ్చిని మళ్ళీ మీదకి వచ్చి మోటార్ ఎక్కిని అటు నట్లు ఎక్కిచ్చిని మళ్ళీ ఇడికి వచ్చినాయి. నీళ్ళు ఆడ పైప్లో అటుపు నీళ్ళు పోయాక నాకే గండం, ఇక్కడ నీకు మన వంటి గండం లేదు, నీకు గండం లేదు, నాకు ఒక్కరికి తింటాను ఒక్కరిని వస్తాను ఇట్టడు. ఇక నాకే గండం, నాకే గండం, మనవాడి తింట్లేదు నువ్వు తింట్లో నేను ఒక్కనే తింటానా? నాలుగేళ్ళ మనవాడు ఉంటాను, మనవాడు తెలియదు. నాలుగు ఎక్కడది 3 సంవత్సరాలు అవుతుంది నువ్వు పుట్టినప్పుడు నువ్వు చేస్తావు నీకు తెలియదు అంత. ఇప్పుడు వచ్చినాం కదా, వచ్చే వరకు ఏం చేసి నువ్వు నిన్ను ఎక్కువ మలిసి పెట్టిండు కంతే. అబ్బాయి పోసుడు తాత ఇక పోతాన్ని తీసుకుంటూనే ఉండదు, ఆగుతలేదు నీళ్ళు అక్కడ తెలుసా? మరి ఏమో మరి అది ఆగుతలే, పెండ పోతే అప్పుడు మన ఏంట నీకు ఎత్తుకునే మన ఉంటుంది, మళ్ళీ కరెంటు వేస్తే మళ్ళీ గుద్దురా బయటికి పోదా పోదా. ఇప్పుడు మనం ఆగితే నీళ్ళు అదే పోతాను, అదే పోతాను నేను పోసి పోసి నేను తెచ్చిన. ఎట్లా ఇట్లా పోసినావు? అక్కడ పోసినావు? ఇక్కడ అక్కడక్కడ పోసినావు, ఇక్కడ పోసినా అక్కడ వాళ్ళు ఎక్కువ చేయాలి నీళ్ళు చేయాలి. పోసి పోసి ఇలా నీళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి కదా. అమ్మో ఇప్పుడైతే పోయేద్దాం, ఇక నిండింది పైప్ అయితే. పైప్ అయితే కింద నిండింది, ఇప్పుడైతే మా నాన్న దగ్గర పోయి చెప్పేద్దాం పైప్ నిండిందని. అది తెలిసి చూసుకున్నట్టున్నాడు, చూసుకొని మోటార్ అయితే ఎత్తుండు కావచ్చు, ఎందుకంటే కింద సౌండ్ వస్తుంది. మరి అది ఆగుతానయా ఆగుతలావో తెలియదు, ఇప్పుడైతే పోయి అడుగుదాం. ఒకవేళ ఆగినాయి అనుకో ఈ పోసురు ఆగుతుంది, ఇడ ఆగలే అనుకో మీ అవ్వ మళ్ళీ ఇప్పాలి, మళ్ళీ పెద్ద పంచాయతీ ఉంటుంది దీంతో. ఇలా మనకు పని ఉన్నది వేరే పని. డాడీ అది మొత్తం నిండింది పైపు, అది నీళ్ళు పోతాయా? ఇంకా పోయివంటావా నీళ్ళు? ఆపు సాల్ ఆపు సాల్ ఇక ఇట్లా పెట్టుకుంటే పని చేస్తాడు, పెట్టుకుంటే పని చేస్తాడు. పెట్టనా ఎక్కుతానే మీదికి నీళ్ళు? ఇట్లా మీదికి అయితే పెట్టుకుంటూ పెట్టుకుంటూ పని చేయాలి, కొంచెం కొంచెం అయితే నీళ్ళు ఎక్కితేనే కావచ్చు. ఫైనల్లీ మోటార్ అయితే పోతుంది, ఇక నట్లయితే ఎక్కించుకొని ఇంటికి అయితే పోదాం. అడి చేసి ఇటు చేసి అయితే మోటార్ అయితే కదా కంప్లీట్ అయితే అయిపోయింది, ఇక మోటార్ పోతుంది. ఒక 2.5 గంటలు అయితే కష్టపడ్డాం. మా నాన్న అయితే ఆ మంత ముందు 1 గంట ముందు వచ్చిండు, మా ఆవిడ 1 గంట సేపు పని చేసింది, ఇంకా మొత్తం 3 గంటలు పని తీసుకున్నది ఇక్కడ చేస్తందుకు. కొంచెం తొందరనే అయింది అనుకోవాలి, ఎందుకంటే మా నాన్న ఒక్కడే చేసి ఉండుకో 1 గంట ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా, ఎందుకంటే ఇప్పుడు మా తాత కూడా వచ్చిండు, మేము ముగ్గురం చేసిన వాళ్ళ కొంచెం తొందర అయిపోయింది అనమాట. ఈయననే మోటార్ అయితే అలా పోతుంది, ఇక ఇంటికి పోయి కొంచెం టిఫిన్ అయితే చేయలే, ఇంటికి పోయి టిఫిన్ చేసి బండికి అయితే పోదాం. బండి టిఫిన్ అయి చెప్పవు గిల్లా చెప్పు, వాడికి ఏమైనా కాయ చెప్పు. గిట్ట గిట్లా నాయాను అగో మా పటేల్ సాబ్ ఫస్ట్ టైం హాయ్ అంటాను. హాయ్ అన్నావు, అందరు మంచిగా ఉన్నారా అడగవు? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? ఉంటారా అని చెప్పు. ఇక ఉంటానా కానీ మళ్ళీ కింది పోతాను, ఎందుకంటే అక్కడ నీళ్ళు అందుతులవాట. తాత అని మెద్దరం వచ్చి ఒక పార పట్టుకొని పోతాను, పోయి ఇక తీయాలి. మా పటేల్ సాబ్కి అర్థమైతే తాత ఏం తాత ఏమంటాను, మళ్ళీ మావాడు ఏమనుకుంటాడు అంటే ఎప్పుడెప్పుడు వీడియో కాల్ చేసి అందరు చూపెడతాను కావచ్చు అనుకుంటాడు, మనను తెలుస్తలేదు యూట్యూబ్ లో పెడతామని. అట్లా అంగుకుంటా అనుకుంటే కింద పోతాడు పటేల్ సాబ్. అవనుకో 70 సంవత్సరాలు తాత నీకు, 70 ఐదా అగో మనం 75 రాకుంటాడు, కానీ మావాడు మంచిగా మీదికి ఎక్కువ కింది దిగుతాడు. మన ఏజ్ వరకు ఈ సగం పని కూడా ఎత్తం చేయము. ఇక్కడ కింద మా నాన్న కాలుతోంది ఇస్తాను కదా, అక్కడ మనం పెద్ద కొంచెం పొక్క లెక్క చేయాలి, ఎందుకంటే నీళ్ళు వచ్చేది అందుకు. అట్లా చేస్తేనే మనకి ఈ కుంట నిండుతుంది, లేకుంటే మళ్ళీ జేసీ బస్సు అవుతుంది. కానీ ఇప్పుడు జేసీ వచ్చేది కూడా లేదనమాట, పొలం ఎన్నుడు అవుతుంది. ఇప్పుడు ఆడ కొంచెం పొక్క లెక్క తీసి కాలువ లెక్క అయితే సెట్ అయిపోతుంది. కొడుకు
తీసిన కొద్ది కూడుతా. నీళ్ళు దూరం మీది నీళ్ళు దప్పనొచ్చి అందుకే చూడాలి నీళ్ళు ఎంబడే. నేను ఏం చేయదు తెలుసా, నా మోటర్ రన్ చెప్పి మేము పెట్టుకుంటా నడిపిన మా దీతాడ కూడతాను తాత. నేను కూడతాను ఫస్ట్ తీసిన నాలుగు ఇట్లా అయింది వెనక సీరి మోటార్ రన్ నడుపుకుంటేనే తీపిచ్చింది. అంటే నీళ్ళు ఉడతా అంటే గడ్డ బయట పడతా అంటే తీసిండు. అటు మోటార్ నడుతా అంటే ఆ రాడు కాంటే నీకు నీళ్లు రెడీ షాప్ అంట నా పోరడు. ఇక మోటార్ బంద్ చేసిన పది నిమిషాలుగా మాడు గురింది పెట్టాడు ఎప్పుడు కానీ వారాలని తెలుసు నాకు కానీ చూస్తాం ఇదేంటి రోజు అదే అదే పెట్టేది నాకు పొలం ఆరేద్దా. ఆరిన పొలం నలుగురిని చూపెడతాం నిర్యమాలి కింద ఎట్లున్నది ఎందుకు సరుకు పని చేస్తాను అది కనబడదా వ్యవసాయం చేస్తే వాళ్ళకు. ఇక్కడ ఉన్ను అక్కడ అయితే మొత్తం తీసేది అయిపోయింది. ఇక్కడ మా నాన్న తీసిండు ఇక్కడ మా తాత ఇస్తాను కొంచెం మనం కూడా పని చేసినాం కానీ మనం చేసింది చూపెట్టలే ఇక ఎందుకంటే ట్రైపాడ్ అప్పుడు కొంచెం మాటలు జరిగిన వల్ల ఆ మాటలను రికార్డ్ అయితే అని పెట్టలే అనమాట. కొంచెం తీస్తే అయిపోతుంది ఎంత తీసినా అక్కడ మోటార్ పెడదాం అక్కడ ఇంకొక పైపులు ఉన్నాయి కదా అక్కడ మోటార్ పెట్టి మా మీద ఓపిద్దాం అనమాట. చెప్పవు చెప్పు చెప్పు తాత పోతాను ఇక ఇది బాగా చెప్పి చెప్పు పోతా బాగా చెప్తాడు ఏది మా తాత బాగా చెప్పిండు ఇంటికి అయితే పోదాం ఇక సరే మళ్ళీ ఇంకో నెక్స్ట్ లో వెళ్దాం. సరే మరి ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తానా ఇంకో వ్లాగ్ లో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.